అనకాపల్లి జిల్లా రాంభిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వసంత కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. కలెక్టర్కి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. అంతేకాకుండా క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా రాంభిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వసంత కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. వెంటనే క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. కలెక్టర్కి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. అంతేకాకుండా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు. రైట్, అచ్యుతాపురం సెజ్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు చెప్పండి, ప్రధానంగా అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ గాయత్రి. ఈ అనకాపల్లి జిల్లా ఏదైతే అచ్యుతాపురం స్టేజ్ లో అయితే మాత్రం ఒక దుర్ఘటన సంభవించిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వసంత కెమికల్స్ లో రియాక్టర్ పేలడంతో అయితే మాత్రం ఒక వ్యక్తి చనిపోయినట్టు కానీ మరికొంతమంది గాయాలైనట్టు కూడా మనకు పూర్వకుండా అందిన సమాచారం వరకు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే అతి భీతావహంగా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కనుక ఎక్కువ మందికి గాయాలు అయినట్టు అయితే మాత్రం మనం అనుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం అయితే మాత్రం ఎవరికైతే గాయాలయ్యాయి వీరినైతే మాత్రం తక్షణమే అనకాపల్లిలోని ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనిపై ఇప్పటికే స్థానిక హోంమంత్రి ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనిత దీనిపై అయితే మాత్రం ఆరా తీశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఇమీడియట్ గా కలెక్టర్కి కూడా ఫోన్ చేసి వెంటనే చర్యలు చేపట్టాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే కేవలం ఒక్కరోజు వ్యవధిలో అంటే ఈ పరిశ్రమలకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్ క్రైసిస్ మేనేజ్మెంట్ సంబంధించి మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రాణ నష్టం లేని విధంగా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలంటూ ఒక్కరోజు ముందుగానే వీటిపై అయితే మాత్రం సమావేశం నిర్వహించి అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పరిశ్రమలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళు యాజమాన్యం అయితే మాత్రం భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలంటూ కూడా అధికారులను ఆదేశించిన కేవలం ఒక్కరోజులోనే వసంత కెమికల్స్ లో ఇటువంటి దుర్ఘటన జరగడం చూస్తూ ఉంటే కనుక భద్రతా ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తున్నారు అన్న దాని మీద అయితే మాత్రం ఒక అనుమానం అయితే కలుగుతుందంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే మాత్రం మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే క్రైసిస్ మేనేజ్మెంట్ ఏది ఉందో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి, ఎప్పటికప్పుడు బాయిలర్స్ ను చెక్ చేయాలి, భద్రతను అయితే మాత్రం కట్టుదిట్టం చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళెవరూ కూడా సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ఇటువంటి దుర్ఘటనలు జరిగాయంటూ కూడా పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ వసంత కెమికల్స్ లో కేవలం ఈ బాయిలర్ ప్రమాదంతో ఎంతమంది మృతి చెందారు లేదంటే ఎంతమంది గాయాలనేది మాత్రం పూర్తి వివరాలు తెలిసింది అయితే మరికొంత సమయం పట్టచ్చు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల భారీగా భీతావహంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ మొత్తంలో మంటలు ఎక్కువగా వ్యాపించడం, అదేవిధంగా దట్టమైన పొగ ఆవరించడం అయితే మాత్రం ఇక్కడ లోపలికి వెళ్ళేందుకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఫైరింగ్ ఎస్సీజీటీకి సంబంధించి ఉన్న ఫైరింగ్ అన్ని కూడా అక్కడ చేరుకున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఫైరింగ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మేనేజ్మెంట్ అయితే మాత్రం తక్షణ చర్యలు చేపట్టేందుకు అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా కనిపిస్తుంది. మరికొంతసేపట్లో అయితే మాత్రం దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. నాయుడు, ప్రమాద సమయంలో కెమికల్ ఫ్యాక్టరీలో ఎంత మంది కార్మికులు ఉండుండొచ్చు? ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏ హాస్పిటల్లో జాయిన్ చేయించారు వాళ్ళు? అంటే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో 6:00 నుంచి ఉన్నటువంటి షిఫ్ట్ లో కావచ్చు లేదా జనరల్ షిఫ్ట్ కి సంబంధించి అందరూ కూడా రావడం జరిగిందని. అయితే ఆ బాయిలర్ సమీపంలో ఎంతమంది ఉన్నారన్న దానిపై అయితే మాత్రం పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అధికారులు అందరూ కూడా ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఏవైతే తక్షణ చర్యలు చేపట్టే నిమిత్తంలో బిజీగా ఉండడం అయితే మాత్రం వాళ్ళు ఎంతమందిలో ఉన్నారన్న దానిపై అయితే మాత్రం టోటల్ గా వాళ్ళు కంపెనీ యాజమాన్యం అయితే ఇప్పటి వరకు కూడా
బహిర్గతం చేసిన పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా అధికారులు కూడా దీనిపై అయితే మాత్రం బిజీగా ఉండడంతో అయితే మాత్రం దీని పూర్తి వివరాలను మరికొంత సేపు వెల్లడిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒకరు మృతి చెందారంటే కనుక ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఏరియా ఆసుపత్రి తరలించి వారికి తక్షణ వైద్య సహాయం అందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒకవేళ వైద్యం సరైన అందలేని పరిస్థితులు అయితే మాత్రం సర్వీస్ కూడా పంపించే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. గాయత్రి రైట్ నాయుడు, ప్రధానంగా కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం కారణంగా చుట్టుపక్కల పరిసరాలకు ఏమైనా ఆటంకం కలిగిన పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతం ఆ కెమికల్ ఫ్యాక్టరీకి ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్ని చెప్పుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు అన్ని సమాచారం ప్రకారం అక్కడ అతి భీతావహమైన పరిస్థితి కనిపిస్తుంది. భారీగా పొగలు కన్వేయడంతో అయితే మాత్రం ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఎందుకంటే ఇది ప్రత్యేకించి స్పెషల్ ఎకనామిక్ జోన్ గా ఉండడంతో అయితే మాత్రం చుట్టుపక్కల ప్రాంతాలకి అంత త్వరగా ఈ మంటలు అయితే వ్యాపించే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ ఏదైతే ఉన్నాయి వాటి మీద మాత్రం కాస్తంత ప్రభావం చూపే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇది బాగా హీట్ జనరేట్ హీట్ ఎక్కువగా హీట్ జనరేట్ అవుతున్న నేపథ్యంలో అయితే మాత్రం మిగతా ఫ్యాక్టరీలు అందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఎవరైతే ఈ నలుగురు ఉన్నారో నలుగురు ప్రమాదానికి గురైన నలుగురిని కూడా వీరందరినీ కూడా ఇప్పటికే సెవెన్ ఆసుపత్రులకి తరలించడం వాళ్ళందరికీ తక్షణ వైద్యం అందిస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మాత్రం అధికార యంత్రాంగం అధికారులు ఇచ్చిన సమాధానం బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరింత సమాచారం అయితే మాత్రం మరికొంత సేపటి తెలిసే అవకాశం తెలుస్తుంది. థ్యాంక్ యూ నాయుడు.